సున్నా వడ్డీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇవాళ ఒంగోలు నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1261 కోట్ల రూపాయలను మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీని ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఏపీ ప్రభుత్వం మూడో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయనుంది. విన్నారా, మనం ఏ విషయం చెప్పినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఒంగోలు నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. సీమ ముత్తు బిట్ట మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న అభివృద్ధికి మహిళా సంఘాలకు అండగా నిలుస్తూ వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ఏటా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో 2354 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు చెల్లించింది. ఇప్పుడు మూడో విడతలో 1261 కోట్ల రూపాయలను సున్నా వడ్డీ పథకం కింద జమ చేయనుంది. దీంతో 9.76 లక్షల డ్వాక్రా సంఘాల్లోని కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు చివరి మూడేళ్లలో 382 కోట్లు మాత్రమే వడ్డీ కింద చెల్లించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద మూడు విడతలు కలిపి మొత్తం 3615 కోట్ల రూపాయలు చెల్లించినట్లవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారంతో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ మధ్యన గాలి ఏదో కనపట్టలేదు, ఏమైపోయి ఉంటాడే ఆడేమైపోతే మనకేం లే.